యనమల రేవంత్ రెడ్డి అనే నేను. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఏదో ఒక ప్రచార ఆర్భాటానికి దిగుతోంది. రేవంత్ రెడ్డి ఒక పక్కన ప్రమాణ స్వీకారం చేస్తూ, మరోపక్క బేగంపేటలో ఉన్న సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద గడీలు బద్దలు కొట్టి దొరల పాలన నుండి ప్రజలకు విముక్తి కల్పిస్తున్నామంటూ ప్రకటించారు. ఇక్కడ రేవంత్ గాని కాంగ్రెస్ నాయకులు గాని గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఆ గడీలు నిర్మించింది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే. ఈనాడు ప్రగతి భవన్ చుట్టూతో ఉన్న ఇనుప కంచెల్ని బద్దలు కొట్టినాం, రేపు ఉదయం 10 గంటలకు అక్కడ జ్యోతిరావు పూలే ప్రజాభవన్ లో ప్రజా దర్బారు నిర్వహిస్తాం. నేను సీఎం అయ్యాక ప్రతిరోజు ప్రజలను కలిసి సమస్యలు తెలుసుకుంటానని ప్రకటించిన రేవంత్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 1-2 రోజుల పాటు ప్రజల వద్ద వినతులు స్వీకరించారు. తర్వాత ఆ బాధ్యత మంత్రులకు, మంత్రుల నుండి ఎమ్మెల్యేలకు, ఇప్పుడు ఎమ్మెల్యేల నుండి అధికారులకు బదలాయించారు. 30 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రమంతా ప్రజాపాలనకు వినతులు స్వీకరిస్తున్నామని ప్రచారంతో ఊదరగొట్టారు. ప్రజలందరూ క్యూలైన్లో నిలబడి మరీ వినతులు సమర్పించారు. వాటిని సీఎం క్యాంప్ ఆఫీస్కి తీసుకొచ్చి మళ్లీ ఇప్పుడు కలెక్టర్ కార్యాలయాలకు వెనక్కి పంపించేశారు. అసలు దీని వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి అని చూస్తే, సీఎం ప్రజలకి దగ్గరగా ఉంటున్నాడు, సమస్యలు వింటున్నాడు అని ఒక దుష్ప్రచారాన్ని చేసి ప్రజలను మోసం చేయడమే. ప్రజా వాళ్ళని అప్లికేషన్ తీసుకోవడానికి ఇది ఒక కౌంటర్ అంతే తప్ప ఇదే నిజంగా పాలన ఏం జరుగుతలేదు. దానికి ఒక మినిస్టర్ రావట్లేదు, ముఖ్యమంత్రి రావట్లేదు అంటేనే అర్థమవుతుంది. సీఎం రేవంత్ ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఏ పని చేసినా 2 రోజుల ప్రచారం తప్పితే పూర్తి స్థాయి అమలు లేదు. దానికి ఉదాహరణే 4 రోజుల ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ. ప రజలకి మంచి చేయడానికి గడువు ఎందుకు? కార్యనిర్వహణ 5 గంటల వరకు చేయొచ్చు కదా, ఇది పబ్లిక్ భవన్ కదా, మరి గంట సేపే ఎందుకు? కనీసం అట్లీస్ట్ ఒక అప్లికేషన్ తీసుకోమనండి. ఇంకో విషయం కూడా ఉంది, December 9న రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి ప్రకటించేశారు. బ్యాంకులలో రైతు రుణాలు ఉన్నోళ్ళు కూడా ఎవరు కట్టకండి, వచ్చే నెల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తాం. అయితే అది ఇప్పటి వరకు చేసిన దాఖలాలు లేవు. దాన్ని పక్కదారి పట్టించేందుకు కొత్త నాటకాలు తెర మీదికి తీసుకురావడానికి ఇదంతా చేస్తున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.